హరిః ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోమని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. డప్పు శ్రీను డివోషనల్ వీక్షకులకు నమస్సుమాంజలి. ఈరోజు పంచాంగ వివరణ దుర్ముహూర్తాలు, ఈ రోజున ఏ విధమైనటువంటి మనకి శుభాశుభ విషయాల గురించి ఒకసారి పరిశీలనగా చూద్దాం. శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, శశర్ ఋతు, ఫాల్గుణ మాసం, మార్చి 14, 2020 శనివారం. ఈరోజు పంచమి తిథి, మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. నక్షత్రం విశాఖ నక్షత్రం. రాత్రి 6:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 దగ్గర నుంచి 7:36 వరకు. వర్జం రాత్రి 10:15 అయితూ 11:49 వరకు. రాహుకాలం ఉదయం 9:00 అయితూ 10:39 వరకు. ఈరోజు ఉదయం 6:14, సూర్యాస్తమానం సాయంత్రం 6:05. ఈరోజు ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వారి యొక్క శుభాశుభ విషయాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి చక్కనైనటువంటి వ్యాపారంపై మక్కువ చూపుతారు, అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. బంధువుల రాక వలన సంతోషంగా ఉంటారు. అదేవిధంగా వీరికి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ధన అపేక్షతోటి చేసేటువంటి కార్యాలని కూడా సానుకూలమవుతాయి. మీరు నియంత్రించి మనస్సు నిబద్ధతతోటి కనుక ప్రయత్నిస్తే అన్ని కార్యాల్లో కూడా మీకు జయం కలుగుతుంది. అదేవిధంగా మీ కొద్దిపాటి విమర్శలకు లోనైనా కూడా మీరు మనసు స్థిరంగా ఉంచుకోవటం చాలా మంచిది. విద్యార్థులకి మంచి మార్కులు వచ్చి ఉత్తీర్ణత శాతం హెచ్చుగా ఉంటుంది. అన్ని విధాల బాగుంది. భార్యాభర్తల మధ్య చిన్న కలహాలు వచ్చినా కూడా వాటిని మీరు శాంతియుతంగా పరిష్కరించుకొని ముందుకు సాగిపోవాలి. ఈ రాశి వారు గనక వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసినట్టయితే వారికి సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు వృషభ రాశివారు. ఈ రాశివారికి బుద్ధిబలం బాగా ఉంటుంది. అంతేకాకుండా శుభవార్త శ్రవణము, ఇతరుల వలన ఎక్కువగా అపేక్షించి ఊహించి వారి గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకొని ఉన్నత స్థాయికి మీరు పెరుగుతారు. వారి వలన మంచి ఉపయుక్తంగా మీకు ఉంటుంది. అదేవిధంగా వాగ్దానాలు ఇవ్వటం అంతగా మంచిది కాదు. వీరు కనుక సమయానికి డబ్బు రాబడి వచ్చి మీ కార్యాలన్నీ కూడా ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల యొక్క అనుకూల పరిస్థితి, అదేవిధంగా దూర ప్రయాణం వలన మీకు శ్రమ కలిగించి ఔషధ సేవనం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకి తగు శ్రద్ధ లోపించినా కూడా చక్కగా వారు చదివినట్లయితే వారికి మంచి మార్కులు సాధించగలుగుతారు. వీరు కనుక గణేశాష్టకం కనుక పారాయణ చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు మిథున రాశివారు. ఈ రాశివారికి జరిగే ప్రయత్నాలు సానుకూల్యత స్థితిలోకి ప్రయాణిస్తూ ఉన్నాయి. వాటిని మీరు చక్కగా అవగాహనతోటి శ్రద్ధతోటి పరిశీలనగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క పనిలో కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది. సెంటిమెంట్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన మీలో ఉంది. అదేవిధంగా ఈ నమ్మిన వారు మిమ్మల్ని మోసగించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత శాతం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఈ రాశివారు చక్కగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని కనుక పారాయణ చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు. ఈ రాశివారికి మిత్రులెవరో శత్రువులెవరో తెలియనటువంటి దిగ్ధస్థితిలో ఉంటారు. వీరు ఆ స్థితి నుంచి బయటపడండి. మీ స్నేహితులు మీకు మంచి చేకూర్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి.
చక్కగా భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. అగ్రిమెంట్లో మీరు ఏమాత్రం కూడా తలదొచ్చకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆరోగ్యం బాగా ఉంటుంది. అంతేకాకుండా కాస్తంత మీ భార్యకి నలత చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థుల్లో కూడా చక్కనైనటువంటి మార్కులు సాధించేటువంటి స్థితిగతులు ఈ గ్రహానుకూలత వలన వీరికి కలుగుతున్నాయి. అదేవిధంగా వీరు కాస్తంత మనసు చాంచల్యం కలిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ స్థితిగతులని అధిగమించడం కోసం మీరు గనక కేతు స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్టయితే లేదా కేతు కవచాన్ని కనుక పారాయణ చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు సింహరాశివారు. ఈ రాశి వారికి ప్రతిబంధ గుర్తించేటువంటి మంచి సమయం వస్తుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. స్వయం వృత్తిలో వారికి పెట్టుబడి పెట్టినటువంటి వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండి వీరు అనుకూలమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ రాశివారు విద్యార్థులకు సకల శుభాలు కలిగి విద్యలో మంచి రాణింపు వస్తుంది. ఉత్తమ శ్రేణిలో విద్యని సాగించగలరు. వీరు కనుక ఈ మానసికమైనటువంటి స్థైర్యం కోసం, మనసు స్థిరంగా ఉండటం కోసం, అన్నిట విజయం కలిగించడం కోసం గాయత్రి మంత్రాన్ని కనుక చదివినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు కన్యా రాశివారు. ఈ రాశివారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త చాలా అవసరం. అన్ని విధాల ఉన్నత వ్యక్తులతోటి మీ పనులను కూడా చక్కగా చేయించుకోగలరు. బంధుమిత్రుల యొక్క సఖ్యత చాలా అవసరం. వారితోటి ఘర్షణకు దిగబోకండి. మాట పట్టింపు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఒకనొక ఘర్షణ వల్ల వారు ముభావంగా ఉండి తదుపరి మీరు కలుసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి విద్యందు మంచి రాణింపుగా ఉంటుంది. ఉన్నత విద్యలకి పోయేటువంటి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. వీరు కనుక లక్ష్మీనారసింహస్వామి స్తోత్రం కనుక చదివినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత తులారాశివారు. ఈ రాశివారికి అన్ని పనులను కూడా జయించగలుగుతుంది. అంతేకాకుండా డబ్బు వచ్చినా కూడా దానికి తగ్గ ఖర్చులనేవి కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా శుభవార్తలు ఉండటం వల్ల మంచి ఉత్సాహంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంతేకాకుండా వివాహం కాని వారికి వివాహమైనటువంటి మంచి సూచనలు గ్రహానుకూలత వలన ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి విద్యార్థులకి ఉత్తమమైనటువంటి మార్కులు వచ్చి ర్యాంకు కొట్టేటువంటి మంచి శుభ పరిణామం ఉంది. ఈ రాశి వారు కనుక దత్తాత్రేయ స్తోత్రం కనుక పారాయణ చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు వృశ్చిక రాశివారు. వీరికి కొన్ని ముఖ్యమైన పనులలో మార్పులు చేర్పులు చేయటం చాలా అవసరం. అంతేకాకుండా మిత్రుల్లోను బంధువుల్లోనూ ఉన్నటువంటి వారి మనస్పర్ధలు కలిగేటువంటి ప్రతికూల పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా మీరు శుభ కార్య ప్రయత్నాలు సాఫల్యం అవుతాయి. కార్యాచరణలో మంచి రుజుమార్గంలో ప్రయాణం చేసేటువంటి మంచి సూచన కనపడుతుంది. అన్నింటా మీ కూడా సాహసించటం అంతగా మీకు పనికిరాదు. ఈ రాశి విద్యార్థులకి సకల అభీష్టాలు నెరవేరటం కోసం, మంచి మార్కులు రావటం కోసం బుధగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు ధనస్సు రాశివారు. ఈ రాశివారికి కాస్తింత శ్రమ ఎక్కువైనా కూడా శ్రద్ధతోటి ముందుకు సాగిపోవటం అనేది చాలా మంచిది. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చక్కనైనటువంటి సఖ్యత, సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలితం చెందటం, అదేవిధంగా వస్త్రాభరణాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం, గృహంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసేటువంటి ఆలోచన కలగటం, ఇవన్నీ శుభ పరిణామంగా ఉంది. ఈ రాశి విద్యార్థులకి మంచి మార్పులు వచ్చి ఉన్నత స్థాయికి వెలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఈ కొన్ని సూచికమైనటువంటి మార్పుల కోసం, శుభాలు కలగటం కోసం మీరు శివాభిషేకం చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు మకర రాశివారు. వీరికి మిత్రులెవరో శత్రువులెవరో మీరు ఊహించుకోకుండా మీ చుట్టూనే తిరుగుతూ
మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాటిని మీరు ఒక్కంట కనిపెడుతూ ఉండాల్సిందే. మీరు చేసేటువంటి ప్రతి ప్రయాణం పనిలో కూడా చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. అట్లాగే ధనానికి కాస్తంత ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉంటారు. అదే కాకుండా భార్యాభర్తల యొక్క మాట పట్టింపుల వలన కాస్తంత ముభావుగా ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ధన రాబడి కోసం మీరు కొంత దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ రాశి విద్యార్థులకి కష్టపడి చదివినా కానీ వారికి ఆ ఫలితం అనేటువంటి దక్కటం అంత సూచికంగా లేదు. వీరు కష్టించి చదివించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రాశి వారు కనుక లలితా సహస్రనామ పారాయణ కనుక చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు కుంభరాశివారు. ఈ రాశివారు మీపై పుకార్లు రావటం, సమస్యలు పెరగటం, అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉన్నాయి. అంతేకాకుండా కాస్తంత అధైర్యాన్ని మీ మనసులో చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా వచ్చినటువంటి సమస్యలని కాస్తంత ధైర్యంతో కనుక మీరు కనుక ఎదుర్కోగలిగితే విజయం మీ వెంటే ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మధ్యలో మీకు అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కాస్తంత గొడవలున్నా కూడా సర్దుకుపోయేటువంటి పరిస్థితుల్ని పెద్దవారి సలహాల మీద మీకు మంచి శుభాలు కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. పెద్దల ఆశీస్సులు చాలా అవసరం. అంతేకాకుండా ఈ రాశి విద్యార్థులకి మంచి మార్కులు వచ్చేటువంటి శుభ సూచకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చక్కనైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి శుభ పరిణామాలు కనపడుతున్నాయి ఈ రాశి వారికి. దీనికి వీరు గనక సూర్య అష్టక స్తోత్రం కనుక చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. తర్వాత రాశివారు మీనరాశివారు. ఈ రాశివారు ప్రతి పనిలోనూ కూడా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అదేవిధంగా మీపై వ్యతిరేకత తగ్గుతుంది. వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంటుంది. నిరుద్యోగులకి మంచి అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా ఉన్నత విద్యలు చదివేటువంటి విద్యార్థులకి మంచి రాణింపు లభిస్తుంది. భార్యాభర్తల యొక్క అనురాగం ఆనుకూలత బాగా ఉంటుంది. విద్యార్థులకి శుభసూచకంగా ఉంటుంది. తర్వాత వీరి యొక్క రాశివారి సంతానానికి కాస్తంత నలత చేసి ఔషధ సేవనం చేసి చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ రాశివారు కనుక దుర్గాదేవి పారాయణ కనుక స్తోత్ర పారాయణ చేసినట్టయితే సకల శుభాలు పొందుతారు. ఈ 12 రాశుల వారికి కూడా మనం గోచారరీత్యా చెప్పినటువంటి రాశి ఫలితాలు. ఈ ద్వాదశ రాశుల వారు కూడా వారి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేసుకొని తగు పరిహారాలను వారు సూచన విధంగా పాటించి సకల శుభాలు పొందవలసింది. స్వస్తి.